దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం పరిశుద్ధ స్థలములో నుండి అంటే అది పరలోక పట్టణం నుండి. మన దేవుడు పరిశుద్ధ స్థలములో ఆసీనుడై ఉన్నాడు. ఆ పరలోక పట్టణములో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అక్కడ అంటాడు, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. సియోను అంటే కూడా అది కూడా పరలోక పట్టణమే. సియోనులో నుండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, ఆయన నిన్ను ఆదుకొనునుగాక. అద్భుతమైన వాగ్దానం అండి. దాని పైవచనం చూస్తే భలే ఉంటుందండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామమున నిన్ను ఉత్తరించునుగాక. నిజంగా ఆపద వచ్చినప్పుడు ఆపదలో ప్రభువా సహాయం చేయండియ్యా, మమ్మల్ని ఆదుకోండియ్యా ఆపదలో అంటే యెహోవా మీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము మిమ్మల్ని ఉత్తరించునుగాక. ఈరోజున మనల్ని ఉత్తరించేది మనుషులు కాదు, దేవుడు ఉత్తరించబోతున్నాడు. అది కూడా ఎక్కడి నుండి? పరిశుద్ధ స్థలములో నుండి, పరలోకము నుండి ఆయన మిమ్మల్ని ఉత్తరించబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతమైన మాట. ఇవన్నీ ఎందుకు అంటున్నాడో చెప్పనా? మూడోచనలు అంటాడు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. అంటే దీని అర్థం ఏంటంటే, నీ నైవేద్యములు, నీ దహన బలులు అవేదో కాదు, పూర్వకాలం పాత నిబంధన దినాల్లో వారు దేవునికి నైవేద్యాలు, దహన బలులు వారు అర్పిస్తూ ఉండేవారు. ఈ రోజున మన నైవేద్యాలు, మన దహన బలులు, ఇవన్నీ మనం చేసే ప్రార్థనలు, మనం చేసే స్తుతులు. ఈ స్తుతులు ఆయన అంగీకరించునుగాక, ఈ ప్రార్థనలు ఆయన అంగీకరించునుగాక. అంటే మనం చేసే ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం చేసే స్తుతులను ఆయన అంగీకరిస్తున్నాడు. ఈ ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకొని, ఈ స్తుతులను ఆయన అంగీకరించి ఇప్పుడు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధ స్థలములో నుండి నీకు ఆయన సహాయం చేయునుగాక, పరిశుద్ధుడైన దేవుని సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక అనే వాగ్దానం మనం విన్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మాకెవరు సాయం చేస్తారు? ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి? అర్థం కాక మీలో మీరు నలిగిపోతున్నారా? ఇదిగో దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం మీద నమ్మకం ఉంచండి. ఆ పరలోక పట్టణం నుండి, పరిశుద్ధ స్థలంలో నుండి, ఆ సియోనులో నుండి ఆయన మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఉద్ధరించబోతున్నాడు. ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీరు ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుద్దని నమ్మండి. కింద నాలుగోచనలు అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నువ్వేం కోరుకున్నావో ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానం వింటున్న మీరు, మీరు కోరుకున్న కోరికను ఆయన సిద్ధింపచేసి అంటే నెరవేర్చి మీ ఆలోచన యావత్తు, మీరు ఏమైతే జరగాలి, కలగాలని ఆలోచిస్తున్నారో మీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచునుగాక. అద్భుతమైన ఈ వాగ్దానం మనం విన్నాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరినీ దయచేసి మీరు ఆదుకోండి. దయచేసి వీరిని ఉద్ధరించండి. దయచేసి పరిశుద్ధ స్థలములో నుండి, సియోనులో నుండి నీ బిడలకు మీరు సహాయం చేయండి. అయ్యా, వీరి కోరికను సిద్ధింపచేసి వీరి ఆలోచన యావత్తు సఫలపరచండి. దయచేసి ప్రభా, నీ బిడల తరపున నేను చేసిన ఈ ప్రార్థన మీరు వినినందుకు, నీ బిడల విషయంలో ఈ ప్రార్థన ఆశీర్వాదంగా మీరు మారుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో
ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు థాంక్యూ